హాయ్ అండి, వెల్కమ్ టు సౌజన్యాస్ కిచెన్. ఈరోజు చూపించబోయే రెసిపీ అరటిపండుతో కొబ్బరి బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి, సాఫ్ట్గా స్పాంజీగా టేస్టీగా ఉంటాయండి. మరుసటి రోజుకి కూడా ఇవి అదే టేస్ట్ ఉంటాయండి. ఈ బోండాలు 2 రోజుల వరకు మనం నిల్వ చేసుకొని తినేయచ్చండి. ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా బాగా పండినటువంటి అరటిపండు తీసుకుని తొక్క తీసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. పెద్ద అరటిపండు అయితే ఒకటి వేసుకుంటే సరిపోతుందండి, చిన్నవైతే 2 వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలి. చక్కెరకి బదులుగా మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో చిటికెడు యాలకుల పొడి కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి చిటికెడు సాల్ట్ యాడ్ చేసి, సాల్ట్ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. నేను ఇక్కడ డెసికేటెడ్ కోకోనట్ వేసుకున్నానండి. ఈ కొబ్బరి పొడి ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేశానండి, కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇది లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి. తర్వాత ఇందులోకి గోధుమ పిండిని యాడ్ చేయాలి. నేను ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి వాడానండి, మీ దగ్గర ఏ గోధుమ పిండి ఉంటే అది వాడుకోవచ్చు. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని మనం బోండా పిండిలాగా కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకూడదు, కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేస్తే ఉండలు కట్టేస్తుంది, కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అవసరమైతే 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళను వేసుకొని బాగా కలుపుకొని, తర్వాత 1/2 టీ స్పూన్ వంట సోడాను కూడా యాడ్ చేసి ఇలా బాగా బీట్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఇలా కొద్దిగా తీసుకొని వేసుకున్నామంటే ఇలా రౌండ్గా బాల్ షేప్లో ఉండాలి, ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్లు. మీ దగ్గర వంట సోడా లేకపోతే 1/2 టీ స్పూన్ ఈనో పౌడర్ వేసుకుంటే సరిపోతుందండి. డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పిండిని తీసుకొని ఇలా బోండాల్లాగా వేసుకోవాలి. మనం బోండాలు వేసేటప్పుడు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే పైన బాగా గోల్డెన్ కలర్ వస్తుంది, లోపల పచ్చిగానే ఉంటుంది. తర్వాత ఇవన్నీ వేసుకున్నాక ఇలా కలుపుకుంటూ రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుందండి, బాగా వేగిపోయినట్లు. ఇవి బాగా మంచి కలర్ వచ్చాయి కాబట్టి వీటిని తీసుకొని టిష్యూ పేపర్లో వేసుకున్నామంటే ఆయిల్ అంతా పీల్చేస్తుందండి. తర్వాత ఇప్పుడు ప్లేట్లో వేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగతా బోండాలన్నిటినీ వేసుకోవాలి. చిన్నపిల్లలకైతే ఈ బోండాల పైన కాస్త చాక్లెట్ సిరప్ వేసి ఇచ్చామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, అరటిపండుతో కొబ్బరి బోండాలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. సాఫ్ట్గా స్పాంజీలా చేసుకున్న ఈ బోండాలు 2 రోజుల వరకు మనం నిల్వ చేసుకొని తినొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.